మీకు హౌస్లో ఎంటర్ అయిన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హౌస్ మెంబర్స్ అందరికి మీరు ఫేవరెట్, అంటే మీ మీద నెగిటివ్స్ ఉండవు, ఎవరికి కంప్లైంట్స్ ఉండవు, ఎట్ ద సేమ్ టైం ఉన్న ఎఫెక్షన్ ఉంటుంది, లేకపోతే కామ్ గోయింగ్ అని ఉంటుంది తప్ప ఎవరికి కూడా ఒక నెగిటివ్ ఫీలింగ్స్ ఇప్పటి వరకు మేము చూడలేదు. సో ఒక హౌస్మేట్ ఇలాంటి ఇమేజ్తో ఇన్ని రోజులు సస్టైన్ అవ్వటం అనేది రేర్, ఎందుకంటే అంత క్లోజర్ సర్కమ్స్టెన్స్లో పెట్టి ఒక వేడి సిక్స్ సిచ్యువేషన్స్లో మిమ్మల్ని ఎట్టేసినప్పుడు ఎక్కడో చోట మనం వేరేగా ప్రవర్తిస్తాం, కానీ మీరు అలా చేయలేదు. ఎలా అనిపించిందండి త్రూ అవుట్ జర్నీ మీకు వచ్చిన ఇమేజ్? కానీ బేసికలీ నేను స్టార్టింగ్ నుంచి మీరు ఏదైతే ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు చూసారో అది నేనే ఎగ్జాక్ట్లీ, అందులో మార్పు ఏం లేదు, చేంజ్ ఏం లేదు. నేను బయట కూడా జనరల్గా ఇలాగే ఉంటాను, అందరితో సరదాగా ఉంటాను, హ్యాపీగా ఉంటాను, జాలీగా ఉంటాను, ఆడుతూ ఉంటా, పాడుతూ ఉంటా, అండ్ ఆల్వేస్ ట్రయింగ్ టు మేక్ పీపుల్ హ్యాపీ. అది నా నేచర్ బేసికలీ, నా స్వభావం. సో నేను ఎప్పుడూ అలాగే ఉండేవాడిని అందరితో. సో అందుకే ఎవరికి నాతో అంటే ఎవ్రీబడి వాజ్ వెరీ హ్యాపీ విత్ మీ, అండ్ హౌస్మేట్స్ కూడా నాతో చాలా కోఆపరేట్ చేసి అందరు నాతో చాలా క్లోజ్ అయిపోయారు. అండ్ స్టార్టింగ్లో వాళ్ళు కూడా కొంచెం అంటే మీరు చూశారు కదా షో, వాళ్ళు కూడా కొంచెం డౌట్ చేశారు, ఇతను రియల్లీ ఇలానా కాదా, ఇలాగా కాదా, ఏదైనా చేస్తున్నారండి. బట్ ఒక 4-5 వీక్స్ తర్వాత అందరికీ క్లారిటీ వచ్చేసింది, ఈయన ఇంతే, ఈ కోతి పనులు చేస్తూ ఉంటాడు, ఈడు అందరినీ నవ్విస్తూ ఉంటాడు, అండ్ హ్యాపీ గో లక్కీ మ్యాన్. సో అందరికీ నా మీద ఒక బాండింగ్ ప్రేమ ఇంకా పెరిగిపోయింది. మీరు బయటకు వచ్చిన తర్వాత ఎవరిని మిస్ అవుతున్నారు హౌస్లో ఎక్కువగా ఈ 2 డేస్? బిగ్ బాస్, ఆ వాయిస్. ఇంకా తర్వాత నేను యాక్చువల్లీ చెప్పాలంటే నేను బిగ్ బాస్తో లవ్లో పడిపోయాను అక్కడ వెళ్ళిన తర్వాత. ఎందుకంటే బిగ్ బాస్ అనేది జస్ట్ మాకు ఒక వాయిస్, హౌస్మేట్స్ ఉంటారు, అందరు ఉన్నారు, అందరితో కలిసి ఉంటాం. బట్ బిగ్ బాస్ అనేది ఒక అమ్మ ఒక నాన్నలాగా, నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను వెళ్ళి కెమెరాకి బిగ్ బాస్కి చెప్పేవాడిని. సో మోస్ట్ మిస్సింగ్ అనేది బిగ్ బాస్కే. బిగ్ బాస్ తర్వాత ఒకవేళ ఎవరికన్నా ఎక్కువ మిస్ చేస్తున్నా అంటే రోలీ. ఎందుకంటే రోలీకి నాకు ఉన్న కనెక్షన్, ఇట్స్ వి బ్రదర్స్ ఫర్ లైఫ్ అండి, అది కంప్లీట్లీ జెన్యున్. ఇట్ వాస్ మేము ఇమీడియట్లీ ఫస్ట్ డే నుంచి కనెక్ట్ అయిపోయాం, ఫస్ట్ డే నుంచి ఈరోజు వరకు. అండ్ తన స్వభావం నా స్వభావం ఇట్స్ కంప్లీట్లీ ద సేమ్, ఒక మిర్రర్లో చూసినట్టు ఉంటుంది నేను రోలీని చూసినప్పుడు. ఓకే, అవును. గీత ఈజ్ ఏ స్మార్ట్ ప్లేయర్ ఇన్ ద హౌస్ అనే అంటే ఏమంటారు మీరు? స్మార్ట్ అండి, స్మార్ట్ ఏం కాదు, అంటే షీఈ్ డూయింగ్ వెరీ వెల్. స్మార్ట్ అని కాదు, బేసిక్లీ అందరూ ఎలా ఉన్నారు, ఎవ్రీబడి ఈజ్ బీయింగ్ దెమ్సెల్స్ అండి. మీరు ఆ హౌస్లో అంటే గీత స్వభావాన్ని త్వరగా గెస్ట్ చేయలేం, తను ఈజీగా ఎవరినైనా మోసం చేయగలరు, అంటే మీరు సీక్రెట్ టాస్క్లో కావచ్చు ఎప్పుడైనా సరే. ఓ అట్లానా? ఆ సీక్రెట్ టాస్క్ అనేది అందరూ బాగా సీరియస్గా, సీక్రెట్ టాస్క్కి దానికి సంబంధం లేదు. ఎందుకంటే సీక్రెట్ టాస్క్ మాకు ఇచ్చినప్పుడు, బిగ్ బాస్ ఇచ్చినప్పుడు దాని వెనకాల ఎప్పుడు ఏదో ఉంటుంది. సో అందరూ సీక్రెట్ టాస్క్ బాగా చేయాలని, ఈవెన్ నేను తనిష్ కానీ, నేను చేసినప్పుడు, గీతా గారు చేసినప్పుడు కానీ, సీక్రెట్ టాస్క్ వాజ్ ఆల్వేస్ ఒక ఎవరికి దొరకకుండా మనం చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఆ విధంగా తను చాలా బాగా ఆడింది సీక్రెట్ టాస్క్. దొంగ సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పుడు కానీ, లేదా పోలీసు చోర్ పోలీస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పుడు కానీ, కానీ చోర్ పోలీస్లో నేను పట్టుకున్నా గీతా గారికి, మీకు చూపించారో లేదో తెలియదు కానీ నేను ఇమీడియట్లీ చెప్పాను గీతా గారు, ఎందుకంటే నేను సీక్రెట్ టాస్క్ అలాగే చేస్తా కదా. సో నాకు కొంచెం గెస్ వచ్చేసింది గీతా గారి మీద. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.